సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు ఇండస్ట్రీలో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా హిట్స్ లేకుంటే మాత్రం ఇక వెనక్కి తగ్గాల్సిందే ప్రస్తుతం ఆ పరిస్థితిలోనే ఉన్నాడు అక్కినేని అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున ఎంతో మందికి ఛాన్సులు ఇచ్చారు అలా అక్కినేని బ్యానర్ నుంచి వచ్చి విజయాలు సాధించిన హీరోలు చాలామందే ఉన్నారు అయితే తన తనయుడు అఖిల్కు మాత్రం ఏళ్ల తరబడి హిట్స్ లేవు దీంతో కొంత డిసప్పాయింట్తోనే ఉన్నాడు నాగ్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేసిన అఖిల్ అన్ని అంతంత మాత్రంగానే ఆడాయి అందులో బ్యాచిలర్ మూవీ మాత్రమే పర్వాలేదనిపించింది అకిలేని నాగార్జున అమలా కుమారుడు అఖిల్ చిన్నప్పుడే శిసింద్రీ మూవీతో హిట్ కొట్టాడు ఆ తర్వాత మనం మూవీలో గెస్ట్ రోల్లో కనిపించాడు ఇక ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన సినిమాలు ఐదు మాత్రమే అఖిల్ హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ మూవీస్ చేశాడు అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ బాగానే ఆడినప్పటికీ కలెక్షన్ మాత్రం రాబట్టలేకపోయింది దీంతో ఏళ్ల తరబడి హిట్స్ లేక అఖిల్ తంటాలు పడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది తన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలవడంతో అఖిల్ బయట తిరగలేకపోతున్నాడట ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే చెప్పాడు తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి కార్యక్రమం జరగగా ఆ ప్రోగ్రామ్కు అక్కినేని ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది అయితే అఖిల్ మాత్రం కనిపించలేదు చిన్న మనవడు ఎందుకు కనిపించడం లేదని అందరూ అడగ్గా దీంతో నాగు వారికి క్లారిటీ ఇచ్చాడు ఒక సూపర్ హిట్ కొట్టిన తర్వాతే తను అందరి ముందుకు వస్తానని అఖిల్ చెప్పాడట ప్రస్తుతం అఖిల్ తన పంతం నెరవేరే వరకు అందరి ముందుకు రాడట అందుకే తన తాతగారి ప్రోగ్రాంకు వచ్చినా ఎక్కువసేపు ఉండలేదని నాగ్ చెప్పుకొచ్చాడు కేవలం ఫ్యామిలీ ఫోటోలో మాత్రమే అఖిల్ కనిపించాడే తప్ప ప్రోగ్రాం చివరి వరకు ఉండలేదు దీంతో అఖిల్ బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి ఈసారైనా అబ్బాయి గారికి సినిమాకు మంచి విజయం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు